टीवी 27 न्यूज़ జనహితమే మా అభిమతం. హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నా పేరు రాంబాబు, మీరు చూస్తున్నారు టీవీ 27 న్యూస్. కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం బంటుమల్లి మండలంలోని 21 పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలలో భాగంగా బుధవారం ఉదయం 6 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. సమస్యాత్మక అతి సమస్యాత్మక కేంద్రాల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని మచిలీపట్నం డీఎస్పీ మోషం బాషా అన్నారు. బుధవారం పోలింగ్ కేంద్రాల్లో ఎండిఓ వెంకటలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ మోర్ల తులసి రామకృష్ణతో కలిసి జూనియర్ కాలేజీ మరియు పోలింగ్ కేంద్రాల వద్ద మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, పోలింగ్ నిర్వహణ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎస్పెషల్లీ డిఎస్పీ గారిని స్పెషల్గా మన మండలం నుంచే ఫస్ట్ పోలింగ్ పార్టీ రెస్పెక్టివ్ స్టేషన్స్కి రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. సో పోలింగ్ అయిపోగానే వాళ్ళని తీసుకురావడానికి కూడా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. సో అన్ని రకాలుగా ఏమి ఇబ్బంది లేదు. ఎస్పెషల్లీ డిఎస్పీ గారిని స్పెషల్గా వేశారు మనకు స్పెషల్ ఆఫీసర్గా. సో ఆయన టైం టు టైం అన్ని పంచాయతీ తిరగటం, ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉందంటే చూడటం, ఏది కూడా లేదు. ఒక్కడి కంచడంలో వచ్చింది వాలంటీర్ వాడారని, అతను కూడా మేము వాడలేదు. పీఫై సెక్రటరీస్కి మొత్తం అన్నీ కూడా ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం కూడా మొత్తం పీఫై సెక్రటరీస్, మిగతా వాళ్ళకి చెప్పాము. సో ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదండి. ఏది చెప్పినా కూడా అన్నీ కూడా ఇష్యూస్, అన్నీ కూడా ఏది ఇష్యూ మీ దృష్టికి వచ్చినా అవి బేస్లెస్ కానీ వాటిలో ఏమీ నిజాలు లేవు. అంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీడీఓ గారు, మేము అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ టోటల్గా మనం ఫీల్డ్లో పనిచేస్తున్నాము. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 20 పంచాయతీల్లో హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ మరియు నార్మల్ విలేజెస్లో అన్ని విలేజెస్లో భారీ ఎత్తున మంచి పబ్లిక్ మంచిగా వచ్చి ఓటింగ్ వినియోగించుకున్నారు. మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికి గాను పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు ముందు నుంచి ఫస్ట్ దశ నుంచి కూడా పూర్తి స్థాయిగా ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మెటిక్యులస్గా ప్లానింగ్ చేశాము. ఎక్కడ మేము రూట్ మొబైల్స్ కానీ, స్టాటిక్ బందోబస్త్ కానీ, ఆఫీసర్స్ కానీ క్లస్టర్స్గా చేసుకొని చాలా వర్కౌట్ చేయడం జరిగింది. ఎటువంటి ఇష్యూ లేదు మనకు. ఈరోజు కూడా ఎటువంటి ఇష్యూ లేదు మనకు. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కంచడం దానికి సంబంధించినది కూడా మేడం గారు ఇందాక దానికి క్లారిటీ ఇచ్చారు. మనకు ఈ నెక్స్ట్ కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆల్రెడీ ఎంపీడీఓ గారు పూర్తిగా అడ్వాన్స్గా దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన టీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కౌంటింగ్ ప్రాసెస్ కూడా ప్రశాంతంగా చేస్తాము. ఆఫ్టర్ కౌంటింగ్ ఎటువంటి ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, ఉత్సవాలు కానీ, క్రాకర్స్ కానీ అనుమతి లేదు గ్రామాల్లో. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు కొన్ని అక్కడ చెదురుమదురు ఇష్యూ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి ఏదైనా అటువంటి ప్రొసెషన్స్ అవి చేస్తే వారి మీద కేసును కూడా నమోదు చేయడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. థ్యాంక్ యూ.